హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది గురుకుల డిగ్రీ లెక్చరర్ల పరీక్షపై న్యాయస్థానం స్టే ఎత్తివేసింది ఉద్యోగాల్లో మహిళలకే అర్హత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది కోర్టు స్టే ఇవ్వడంతో జూలై 30న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది ఇప్పుడు కోర్టు స్టే ఎత్తివేయడంతో 546 డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సన్నద్ధమవుతోంది గురుకుల డిగ్రీ లెక్చరర్ల పరీక్షపై హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు సోమ్ గోపాల్ నెక్స్ట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించబోతోంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది డిగ్రీ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులన్నీ కేవలం మహిళలకే ఇవ్వడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు సింగిల్ బెంచ్ దీనిపై మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇవ్వడం తోటి ఎగ్జామ్ గత నెల 30వ తేదీ జరగాల్సింది ఆ ఎగ్జామ్ ను కూడా టీఎస్పీఎస్సీ వాయిదా వేసుకుంది మధ్యంతర ఉత్తర్వులు వచ్చాక పరీక్ష నిర్వహించడం సబబు కాదని అప్పటికే కొన్ని గురుకులాల్లో టీచర్ పోస్టులు ఇవన్నీ కూడా రాత పరీక్ష కూడా పూర్తి చేసింది అయినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి ఆ పరీక్షను వాయిదా వేసింది ఇవాళ డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించింది గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం వాదనలు వినిపించింది ఇవాళ గవర్నమెంట్ ఎందుకు మహిళా అభ్యర్థులకే ఇందులో అవకాశం ఇస్తున్నాం అక్కడ అది రెసిడెన్షియల్ కాలేజీలు అక్కడ కేవలం అమ్మాయిలు మాత్రమే చదువుకుంటారు బయట ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ విధంగా కేవలం మహిళా అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని ప్రభుత్వం తన వాదనను వినిపించింది ప్రభుత్వ వాదనతో కోర్టు అంగీకరించింది ఈ స్టేను ఎత్తివేసింది దీంతో టీఎస్పీఎస్సీ ఈ ఉత్తర్వులను తెలుసుకున్న తర్వాత దీనిపై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బోర్డు పరీక్ష షెడ్యూల్ ను మళ్ళీ ప్రకటించబోతుంది వారం రెండు వారాల్లోనే ఈ పరీక్షను నిర్వహించాలన్నది టీఎస్పీఎస్సీ ఆలోచన సంతోష్ థ్యాంక్ యూ సోమ్ గోపాల్